नमस्ते अंदर इलावी वेलकम टू मै चैनल हेलो हईना मन वेलबो बेलरेट गोल्ड माइंस की बेलरेट गोल्ड माइंस की वे टिकट ऑनलाइन पर्चे चेयरि टिकट्स पर्चे चसा मन को लिस्ट इतार यह गोल्ड माइंस मन ओन का माइनिंग चेयचु अभी मैं चसा वीडियो अभी चूप्चो 15th इकड़ गोल्ड माइंस पीपल ओक कल्चर वाल ड्रेसिंग वाल वर्किंग विधानम अभी इक एक्सपीरियंस फर्स्ट मैं ब्लैक स्मिथ वर्किंग शॉप अकड़ा वालु डिफरेंट डिफरेंट टूल्स यूज डिफरेंट थिंग्स मेटल थिंग्स अभी मन कोवच्छ 1850s లోని వాళ్ళ యొక్క టౌన్స్ ని మోడిఫైడ్ అండ్ రీస్టోర్ చేసి ఇలా ఒక స్టూడియో లాగా ప్రిపేర్ చేశారు సో వి కెన్ ఎక్స్‌పీరియన్స్ దేర్ కల్చర్ పోస్ట్ ఆఫీసెస్ కానీ బ్యాంక్స్ కానీ మిలిటరీ ఏరియా కానీ వాళ్ళ షాప్స్ కానీ అండ్ చిన్న చిన్న కాలనీస్ వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానం అన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు మేము ఒక క్యాండీ షాప్ కి వెళ్ళాము వాళ్ళు హోమ్ మేడ్ క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఆ టూల్స్ కూడా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ క్యాండీస్ కూడా ఉండే మేము కూడా కొన్ని పర్చేస్ చేసాము ఈ క్యాండీ వచ్చేసి యాపిల్ క్యాండీ యాపిల్ పైన కోట్ చేశారు క్యాండీని చాలా చాలా టేస్టీగా ఉండే అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రెలా షేప్డ్ క్యాండీ ఇందులో మేము కొన్ని పర్చేస్ చేసాము అండ్ దే వర్ టేస్టింగ్ గుడ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క మార్కెట్స్ని రీక్రియేట్ చేశారు వాళ్ళు ఎలా సెల్ చేస్తుండే మార్కెట్స్లో మటన్ కానీ ఫిష్ కానీ వెజిటేరియన్ థింగ్స్ కానీ అండ్ దాంతోపాటు లోపల కూడా అమ్మారు కొన్ని థింగ్స్ అండ్ ఇండియన్ అని వర్డ్ చూడగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క యాంటిక్ క్లాక్స్ అండ్ యాంటిక్ జ్యువెలరీస్ కూడా సెల్ చేశారు అండ్ దే వర్ డిఫరెంట్ స్టైల్స్ యాజ్ యూ కెన్ సీ నాకైతే ఈ గోల్డ్ జ్యువెలరీ చూస్తుంటే చార్మినార్ దగ్గర సెల్ చేసేలా అనిపించింది బట్ దీస్ ఆర్ గోల్డ్ యాంటిక్ జ్యువెలరీస్ కాస్ట్లీ వన్స్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ చూసారు కదా అది యాక్చువల్ రైడ్ ఎలా ఉంటుందో తర్వాత చూపించబోతున్నాను చూస్తూ ఉండండి వీడియోని కంప్లీట్గా సో ట్రాన్స్పోర్ట్కి టూ కైండ్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తారు ఒకటి చూసారు కదా అది కార్ట్ అండ్ ఇంకొకటి కూడా యూజ్ చేస్తారు అది నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ అలా వెళ్తూ నడుస్తూ ఉంటే సైడ్స్కి చూస్తున్నారు కదా అవి హోటల్స్ రెస్టారెంట్స్ పబ్స్ వారి యొక్క ఆఫీసెస్ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో ఒక షాప్కి వెళ్ళాము దాంట్లో యాంటిక్ థింగ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గౌన్స్ ఇవన్నీ గర్ల్స్కైనా బాయ్స్కైనా అవే గౌన్స్ అంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మేము పాపప్ అయిన ఫొటోస్ చూస్తున్నారు కదా అది వచ్చేసి వాళ్ళ యొక్క కల్చర్డ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని కొంతమంది ఉన్నారు లేడీస్ వాళ్ళతో ఫొటోస్ తీయించుకున్నాము మెమరీస్ కోసం ఈ షాప్లో వచ్చేసి 1980s స్టైల్ ఆఫ్ క్రాకరీ థింగ్స్ హ్యాట్స్ గ్లౌజెస్ కాబో హ్యాట్స్ అన్నీ ఇలా డిస్ప్లేలో పెట్టారు అండ్ పర్చేస్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే నేను మెన్షన్ చేసినట్టుగా ఇందాక లైక్ టూ టైప్స్ ఆఫ్ కార్ట్స్ యూస్ చేస్తారు ఒకటి వచ్చేసి పీపుల్ కోసం ఇంకొకటి వచ్చి ఫుడ్ కోసం ఫుడ్ కార్ట్స్ వచ్చేసి ఇవి మనం జనరలీ నార్మల్గా ఇప్పుడు ఫుడ్ ట్రక్స్ యూజ్ చేస్తాము లేకపోతే గూడ్స్ ట్రైన్ యూజ్ చేస్తాం అప్పట్లో అవి యూజ్ చేసేవాళ్ళు ఇంజన్ కూడా పాత దగ్గర పక్కన ఉంది చూసారు కదా థర్డ్ వన్ అండ్ ఇది ఈ టూ యూజ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవాళ్ళు ఫుడ్ కానీ గోల్డ్ కానీ ఇక్కడ దొరికిన గోల్డ్ కానీ ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటే అప్పట్లో గోల్డ్ని ట్రాన్స్పోర్ట్ చేసే ముందు గోల్డ్ మైనింగ్ అండ్ గోల్డ్ ఫిల్టరింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది అది ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో ముందు చూపిస్తాను అప్పట్లో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కోసం ఇలా హార్స్ కార్ట్ యూజ్ చేసేవాళ్ళు ఈ హార్స్ కార్ట్లో వెళ్ళినట్టయితే కంప్లీట్ టౌన్ టూర్ చేయొచ్చు ఈ గోల్డ్ మైన్స్లో మనకి ఒక టూర్ అనేది ఉంటుంది లైక్ వాళ్ళు అప్పట్లో ఎలా మైనింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఫీల్స్ చేసిన ఛాలెంజెస్ ఏంటి లైక్ త్రీ కైండ్ ఆఫ్ షోస్ ఉన్నాయి ఒక్కొక్కటి 45 minutes ఒక్కొక్కటి వచ్చేసి సీక్రెట్ చాంబర్ లాంబ్రెంత్ ఆఫ్ గాడ్ అండ్ ట్రాప్డ్ మెయిన్ చూస్ చేసుకుంది ట్రాప్డ్ అది ఒక అతని స్టోరీ ఎలా ట్రాప్ అయ్యాడు గోల్డ్ మైన్స్ లోపల గోల్డ్ ఫైండ్ చేయడానికి వెళ్ళి మనకి ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి వాళ్ళు మన అండర్ గ్రౌండ్లోకి గోల్డ్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో ఆ ప్లేస్కి తీసుకెళ్తారు అండ్ ఒక స్టోరీ లాగా చాలా కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఈ షో కోసం మేము ముందుగానే టికెట్ బుక్ చేసుకొని తర్వాత మిగతా టౌన్ అంతా తిరిగాము లేకపోతే టికెట్స్ దొరకడం కష్టము సో
ఇక్కడికి ఏమైనా ప్లాన్ చేస్తే ఆన్లైన్లో టికెట్ వచ్చేసి బ్యాలరెట్ గోల్డ్ మైన్స్ ఎంట్రీ కోసమే, బట్ ఈ షోస్కి వెళ్ళగానే ఫస్ట్ బుక్ చేసుకుంటే బెటర్. మేము ఇలాగా టికెట్స్ బుక్ చేసేసుకొని తర్వాత లంచ్కి వెళ్ళిపోయాము. మేము ఇంటి నుంచి ప్యాక్డ్ ఫుడ్ తెచ్చుకున్నాము, వెళ్ళి తినేసాము పార్కింగ్ ఏరియాలో. తర్వాత వాటర్ కూడా అక్కడక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తారు, ఈజీ ఉంది. తర్వాత ఈ కార్ట్లో వచ్చేసి స్టోన్స్ ప్లేస్లో గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్ని వీళ్ళు ఫిల్టరింగ్ ప్రాసెస్ అన్ని యూజ్ చేసి ఫిల్టర్ చేస్తారు. గోల్డ్ మైనింగ్ చేసినప్పుడు ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్ అవన్నీ రావండి. ఫస్ట్ ఫ్లేక్స్లో రూపంలో కానీ, లేకపోతే నగెట్స్లో కానీ, లేకపోతే స్టోన్స్ రూపంలో కానీ వస్తుంది గోల్డ్. వాటిని సాయిల్, శాండ్, వాటర్ అవన్నీతో సపరేట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ని యూజ్ చేస్తారు, ఫిల్టర్స్ని యూజ్ చేస్తారు. ఇలా ఫిల్టరింగ్ చేస్తూ 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 మనకి ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఆ గోల్డ్ని. ఇక్కడ గోల్డ్ మైనింగ్ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో కాదు, వేరే ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలామంది వాళ్ళ వాళ్ళ లక్ని ట్రై చేయడానికి వచ్చి ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేస్తూ ఉంటారు, పర్సనల్ థింగ్స్ని యూజ్ చేసుకొని వచ్చి. తర్వాత వచ్చేసి చర్చ్ అన్నమాట. 1850స్లోని ఈ చర్చ్ ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. అండ్ హియర్ వి కమ్స్ టు ద గోల్డ్ మైనింగ్ స్పాట్. ఇక్కడ నార్మల్ పీపుల్ ఎవరైతే గోల్డ్ మైన్స్కి వచ్చారో వాళ్ళు ప్లానింగ్ చేసి గోల్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటర్ చూస్తున్నారు కదా, అందులో శాండ్ని తీసుకొని మనం ప్లానింగ్ చేస్తే మనకు గోల్డ్ కనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, మాకు కూడా తొందరగా వెళ్ళి చేయాలనుకుంది. ఫైనలీ రీచ్ అయిపోయాము గోల్డ్ మైనింగ్ స్పాట్కి. అక్కడ ఒక లేడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మైనింగ్ ఎలా చేయాలో, ఏ టూల్స్ యూజ్ చేయాలో, ఎలా చేయాలో అనేది. మీరు కూడా వినండి. అది నాకు వచ్చి ఇంట్లో మేము జల్లవారు మన జల్లవారితో స్టైల్ చూసి వెళ్ళాం అట్లా పుష్ చేయాలంట. బేసికలీ తను ఏం చెప్తుందంటే, ప్యానింగ్ ప్లేట్లో శాండ్ వాటర్ లోపల ఉండే శాండ్ తీసుకొని సర్క్లిక్ మోషన్లో రౌండ్ రౌండ్గా మనం జల్లడి చేస్తున్నాము, అలానే తిప్పాలి. కానీ ఈ ప్లేట్కి హోల్స్ ఉండవు మన జల్లడి లాగా. జస్ట్ అలా ప్యానింగ్ దాంట్లో ఇట్లా రౌండ్ రౌండ్ తిప్పుతూ వాటర్ హెల్ప్తో శాండ్ని వాటర్లోకి డ్రాప్ చేస్తూ ఉండాలి. ఇలా రౌండ్ రౌండ్ తిప్పడం వల్ల ఏమవుతుందంటే, గోల్డ్ అనేది చాలా హెవీ మెటీరియల్ కాబట్టి అది కింద సెటిల్ అవుతూ ఉంటుంది. సో అలా 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 అదే ప్రొసీజర్ని రిపీట్ చేస్తూ ఉంటే మనకు ఫైనలీ గోల్డ్ కనిపిస్తుంది. అది తను ఇప్పుడు చూపిస్తుంది చూడండి. This is your alluvial gold. This is why they started digging deeper and deeper, because this is what was left on the surface and this is what you're looking for today. So if you don't feel confident enough getting down to this small bit of sand, this teaspoon of sand, because it can be tricky, you can also do it another way where you wash the sand. ఇక్కడ దొరికే గోల్డ్ కంటికి కనిపిస్తుంది కానీ అదేంటో చేతికి తగలదు. బట్ సంహౌ మాకు దొరికింది. అది ఎలా దొరికిందో మీకు చూపిస్తామండి. ఇక్కడ గోల్డ్ ఫైన్ చేయడానికి ప్యానింగ్ అంటారు. సో మేము కూడా అన్ని ప్యానింగ్ కిట్తో రెడీ అయిపోయాము గోల్డ్ ఫైన్ చేయడానికి. ఫస్ట్ ఇలా ఆ శాండ్ని అన్ని ప్యానింగ్ ప్యాన్స్లో వేసుకున్నాము. ప్యానింగ్ ప్లేట్స్ వాళ్ళు పట్టుకొని వెళ్ళి జల్లడ పెట్టడం స్టార్ట్ చేసాము. ఈ ఫోటో తర్వాత చూస్తే చాలా కామెడీగా అనిపించింది.
ముందే ప్లాన్ చేసుకొని గోల్ దొరుకుతుందేమో అనేసి అలా కవర్ తీసుకెళ్ళాము. బట్ ఆ కవర్లో చూసారు కదా అంత చిన్నగా దొరుకుతుంది. అదండి మా గోల్డ్ మైనింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి టూర్కి వెళ్ళాలి. ఆల్రెడీ టికెట్స్ ప్లాన్ చేసుకున్నాను బట్ వీళ్ళకి ఆ ప్లేస్ వదలాలని లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎలా గోల్డ్ సెర్చ్ చేయాలని ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ గోల్డ్? గుడ్ ఎక్స్పీరియన్స్. మాకు గోల్డ్ దొరికింది. టైం పట్టింది అండ్ పేషెన్స్ ఉండాలి. అక్కడ కంఫర్ట్ లేదు బేసిక్గా కూర్చోడానికి. బేసికల్లీ జల్లడు పట్టడం కావాలి. ఎవరికైతే జల్లడు పట్టడం వస్తుందో. నెక్స్ట్ గోల్డ్ మైన్ టూర్కి టైం అవుతుంది. సో త్వరగా ఇలా వెళ్ళిపోయాము. మధ్య మధ్యలో ఇలాగ అనిపించాయి అదేదో బాహుబలి సెట్ లాగా. వచ్చిన గోల్డ్ ఇక్కడ వెతి లోంది అలా. గోల్డ్ మైన్ టూర్ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాము. గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు అక్కడ ఏంటి ఆ స్టోరీ అండ్ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి కోవిడ్ టైం కాబట్టి. బట్ మేము వెళ్ళినప్పుడు అసలు మొబైల్లో కేసెస్ లేవు. సో ఎక్కడ అవసరం అక్కడ పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా ఇది ట్రామ్. ఇందులో మనకి అండర్ గ్రౌండ్ గోల్డ్ మైన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు. కూర్చున్నాక ఫస్ట్ కొన్ని మినిట్స్ టోటలీ బ్లాంక్ అవుట్ ఉంటుంది. ఏమీ కనిపించదు. ఫీట్ గోల్డ్ మైన్ లోపలికి రీచ్ అయిపోయాము. లోపలికి వెళ్ళాక ఈ లైట్స్ తప్ప అసలు ఏమీ కనిపించలేదు. లోపలికి రీచ్ అయిపోయాక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఆ బాయ్ ట్రాప్ ఎలా అయ్యాడు, ట్రాజెడీ ఎలా జరిగింది, అతను ఇలా తప్పించుకోవడానికి ట్రై చేశారు, ఎంతమంది సేఫ్ అయ్యారు, ఎంతమంది వాళ్ళ లైఫ్స్ పోయాయి అండ్ కళ్ళకు కట్టినట్టు ఒక 3D ఆర్ట్లో చూపించారు. లోపల అంత డార్క్ ఉంది కాబట్టి ఎక్కువ చూపించలేకపోయాము. నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసి లాల్ లాల్ ఫాల్స్. అక్కడ దగ్గరలో ఉంది అండ్ ఇలా వే చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అక్కడ మధ్యలో క్యాంపింగ్ సైట్స్ అండ్ ట్రెక్కింగ్ ట్రాక్స్ ఉండే బట్ ప్లాన్ చేసుకోలేము కాబట్టి చూద్దామని వచ్చాము. చూడండి మేము వెళ్ళింది సమ్మర్ ఎండింగ్ టైంలో. సో వాటర్ అసలు లీవ్ ఉండిపోయింది మొత్తం. కసిపు అలా నేచర్ని చూస్తూ కబుర్లు చెప్తూ జోక్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. చూసారు కదా అండి మై ట్రిప్ టు గోవా మైన్స్ అండ్ వాటర్ ఫాల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలవడం అంటుందని బాయ్.